पीएमसी प्रेक्षकुलकु ना नमस्कारालु। ना पेरु राधा जोशील। ग्रंथालयं कार्यक्रमानिकि अंदरिकि स्वागतं सुस्वागतं। मुंदुगा ब्रह्मर्षि पितामह पात्रीजी गारिकि ना अनंतकोटि आत्म प्रणामालु। मनं न्यू एनर्जी अनेटुवंटि ఒక గొప్ప గ్రంథాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం। మరి అందులో మనకి క్రింజన్ సర్కిల్ ఆవిర్భావం గురించి, టొబయాస్ గురించి, మనం ఆ టొబయాస్ ఒక ఉన్నతాత్మని, అలాగే జాఫ్రీ హాప్ ద్వారా టొబయాస్ మనకి ఎన్నో విషయాలు అందించారని, క్రింజన్ సర్కిల్ ద్వారా షౌమ్రాలు అయినటువంటి మనందరం కూడా, అంటే ఎంతో మంది ఎన్నో దేశాల నుంచి ఆ జ్ఞానాన్ని అందుకుంటూ అది ప్రపంచానికి అంతటికీ కూడా అందిస్తున్నారని, అందించే వాళ్ళని అలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది అందించే వాళ్ళని షౌమ్రాలు అంటారని తెలుసుకున్నాం। ఈ న్యూ ఎనర్జీ అనే గ్రంథం ద్వారా మనం దైవము అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం। మనం అసలు ఎవరం, ఎక్కడ ఉండేవాళ్ళం, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఈ భూమి మీద మనం చేయవలసింది ఏమిటి, మనం ఏం చేస్తున్నాం, ఈ భూమి ఎలా ఏర్పడింది, ఈ ఆత్మలను ఎవరు సృష్టించారు, ఈ భూమండలాన్ని ఎవరు సృష్టించారు, లైట్ వర్కర్స్ అంటే ఎవరు, మన దివ్యత్వాన్ని మనం తిరిగి ఎలా పొందగలుగుతాం, ఇలా అద్భుత జ్ఞానాన్ని ఈ గ్రంథం ద్వారా పొందగలుగుతాం। అలాగే ఏకత్వం గురించి, ద్వంద్వత్వం గురించి, పునరేకత్వం గురించి తెలుసుకుంటాం। ఈ మాయలో మనం ఎలా చిక్కుకుపోయాం, ఆ మాయ ఎలా ఏర్పడింది, మాయ నుండి బయటపడే విధానం తెలుసుకుంటాం। మనలోనే దాచుకున్న మన శక్తుల రహస్యాలు తెలుసుకోవడం, ఇలా ఎన్నో ఆసక్తిదాయకమైన జ్ఞానపరమైన విషయాలు తెలుసుకోగలుగుతాం। ఈ పుస్తకంలో జ్ఞానం, కాంతి, శరీరధారి, ఉన్నతాత్మ అయిన టోబయాస్ ఛానలింగ్ ప్రక్రియలో క్రిమ్జన్ సర్కిల్ అనే సంస్థ స్థాపించిన జాఫ్రీ హోప్స్ ద్వారా అందించబడింది। ఈ అద్భుతమైన గ్రంథం యొక్క జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం। అలాగే మరి ఈ సృష్టి ఎలా ఏర్పడింది, అసలు ఈ సృష్టికి మరి పరమాత్మ తత్వం ఎలా ఉంటుంది, సృష్టిలో మరి పరమాత్మ నిర్గుణ నిరాకార నిరామయుడైనటువంటి ఆ పరమాత్మ ముందుగా ఆకాశతత్వంలో ఉన్నారు, తర్వాత నేనెవరిని ఎలా ఉంటానని తెలుసుకోవాలనుకున్నప్పుడు వాయుతత్వంలోకి మారారు, ఒక్కసారి తనెవరో తెలుసుకోవాలని ఎప్పుడైతే వాయుతత్వాన్ని పొందారో అప్పుడు ఆయన నుంచి ఒక స్పిరిట్ ఆవిర్భవించడం జరిగింది। ఆ స్పిరిట్ నుంచే మరి జాక్ అంటే మనమే ఒక ముక్కలుగా చేల్చబడి, ఏదైతే స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్ ద్వారా మనమందరం కూడా కోటానుకోట్ల ముక్కలుగా విభజించబడిన ఆత్మలమే మనమందరం। మరి ఈ ఆత్మలకు జాక్ అని ఒక పేరు పెట్టారైనా టొబయాస్ మనకి గుర్తు కోసం। ఆ జాక్ ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఇంకా ఇంకా ఏదో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రకరకాల చోట్లకి ఆ జాక్ వెళ్ళటం, తర్వాత తను పరమాత్మ లోకపు పరిమిత తత్వాన్ని కూడా ఆ పరిధిని కూడా దాటుకుంటూ వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది। అందులో భాగంగా ద్వంద్వత్వం అనేది పుట్టుక జరిగింది। ద్వంద్వత్వం అంటే రెండు రకాలుగా ఉన్నది, అంతకుముందు అతను అంతా కూడా ఏకత్వంలోనే ఉన్నాడు, అంటే మనందరం అంతకుముందు సృష్టి కార్యక్రమాలు చేసినప్పుడు ఏకత్వంలోనే ఉన్నాం, అంతా ఆనందమే, అంతా ప్రశాంతతే, అన్నీ సమర్థత, చేయగలిగే సమర్థత, ఇలా ఉండేవాళ్ళం, కానీ ఆ రెండో రకం మనకు తెలియదు। కానీ ఎప్పుడైతే ద్వంద్వత్వపు పుట్టుక ఏర్పడిందో అప్పుడు మన ఈ మూల పరమాత్మ చైతన్యంలో ఒక తేజోతత్వం ఏర్పడింది। ఆ తేజోతత్వం గురించి కూడా మనం తెలుసుకున్నాం, అదే మహాసూర్య కేంద్రం అంటాము। మరి ఎప్పుడైతే మహా తేజో కేంద్రం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ ఆత్మలన్నిటి కూడా ఒక రూపం ఏర్పడింది, అదే కాంతి। కాంతి రూపం అంటే ఒక కాంతి చుక్కలాగా మనందరం ఉండడం మొదలుపెట్టాం। తొలి సృష్టి అంచున సృష్టి చేస్తూ అనుభవాన్ని గడిస్తూ జాక్ చాలా కష్టకాలంగా ఫీల్ అవుతున్నాడు। ఏకత్వంలో కష్టం అనేది తెలియదు అసలు, ఎప్పుడు కూడా అంత సుఖమే, మరి ఈ కష్టం ఫీలింగ్ ఏంటి, ఎప్పుడు లేనిది అంటే అతనిలో ఒక సందేహము, ఒక వైవిధ్యము ఏర్పడ్డాయన్నమాట, ద్వంద్వత్వం మొదలైంది, చాలా పెద్ద సవాల్ని ఎదుర్కొంటున్నట్లుగా అతనికి అనిపించింది। ఆ దశలోనే జాక్ తన లోపల ఒక ఉరుము లాంటి శబ్దాన్ని కూడా వినడం జరిగింది। ఆ సరికొత్త ఉరుము శబ్దం అతనికి వినపడడం అనేది జరిగినప్పుడు అతను చాలా భయానికి కూడా గురయ్యాడు। ఆ సమయంలో తనలో ఏవో మార్పులు జరుగుతున్నట్లుగా అతనికి అర్థమైంది, ఏదో అసాధారణమైంది ఏదో తనలో జరుగుతున్నట్లుగా అనిపించింది, అదే ద్వంద్వత్వపు పుట్టుక। మరి ఎన్నడూ లేని ఒక సందిగ్ధత, ఒక అపనమ్మకం, స్పిరిట్లో ఇంక ఏకత్వం లేదేమో అనిపించేసింది, మొట్టమొదటిసారిగా తను స్పిరిట్ నుంచి విడిపోయానేమో అనిపించింది, ఈ సంబంధం తెగిపోయినట్లుగా ఫీల్ అయ్యాడు జాక్. స్పిరిట్ గురించి తనకున్న అభిప్రాయాలన్నీ ఇప్పుడు తనకి ఎలాంటి అభిప్రాయాలను అవి సరికాదనుకున్నాడు,
ఎందుకంటే తనలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. స్పిరిట్ కంట్రోల్ లేదు ఇప్పుడు తన మీద అనుకున్నాడు. ఇలా ఈ విధంగా ఆ ఉరుము లాంటి శబ్దం కూడా వినపడడం ద్వారా అతను చాలా కంగారు పడడం జరిగింది. అంతవరకు తను స్పిరిట్లో ఒక భాగాన్ని, స్పిరిట్కి తనకి భేదం లేదని అనుకున్నాడు. ఇప్పటి వరకు తను ప్రత్యేకించి ఆ విషయం మీద ఆలోచన లేదు, కానీ స్పిరిట్కి తనకు ఎక్కడ అన్యభావన లేదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి స్పిరిట్తో తనకి వేరు భావన వచ్చేసింది. ఇదంతా అతను ఎంచుకున్న అనుభవంలోని భాగమే. అందులో పొరపాటు అనేది లేదు. ఎందుకంటే తను అనుకున్నాడు కదా, ఏదో కొత్తది నేర్చుకోవాలి, అందులో వైవిధ్యం ఉండాలి, అందులో సమస్యాత్మకమైన విషయాలు ఉండాలి, ఇవన్నీ తను అనుకున్నవే. ఆ రకంగానే తనకు అనుభవాలు ఎదురయ్యాయి. మరి ఆ అనుభవం కోసం బయలుదేరినటువంటి వాడు ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొన్న అతనికి ఆ సంకల్పమే నెరవేరుతుంది కదా. మరి అపనమ్మకం లాంటిది అనుభవంలోకి రాసాగింది. కోపము, క్రోధము ఇలాంటివన్నీ కూడా అనుభవంలోకి రాసాగాయి. ఇదివరకు అవన్నీ తెలియదు. ఏకత్వంలో ఉన్నప్పుడు ఈ ఆత్మలకు ఏవి కూడా అవి తెలియవు. ఎప్పుడైతే ఏకత్వం దాటి ఆ ఏకత్వ పరిధిని దాటి ద్వంద్వత్వంలోకి ప్రవేశించడం జరిగిందో ఈ ఆత్మలన్నింటిలో కూడా కోపము, క్రోధము ఇలాంటివన్నీ రావడం మొదలెట్టాయి. అలాగ ఆ రకంగా మార్పు వస్తూ ఏకత్వంలో చీలిక ఏర్పడడం మొదలైంది. పరాయి భావన, వేరు భావన ఏర్పడింది. కేంద్రంలో ఏర్పడినటువంటి ఆ చీలికను ఏకత్వపు సృష్టి అంచున ఉన్న జాక్ అనుభవించసాగాడు. ఇదంతా కూడా కేవలం జాక్లో కాదు, ఆ మూల పరమాత్మలోనే ఏ కేంద్రం ఏదైతే ఉందో, మనందరం కూడా ఆత్మలుగా విభజించబడిన స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్లోనే వచ్చిన మార్పే ఇది. అప్పుడు జాక్ది కాంతిదేహం. అతను ఇంకా ముందుకు సాగి నేల అంచులకు వచ్చేసాడు. అంటే ఇంకా ఆ పరిధులు దాటి ముందుకెళ్ళాడు అనమాట. ఎదురుగా మహాసముద్రం కనిపిస్తోంది. ఎప్పుడు అతను అలాంటి సముద్రాన్ని చూడలేదు. అతను ఎప్పుడు నదులు, చెరువులు అలాంటివే చూశాడు. అంటే ఇంతకుముందు ఉన్న ఎనర్జీస్ వేరుగా ఉండేవి, ఇప్పుడు ఈ సముద్రము అంటే ఇది ఏకత్వపు పరిధి అనమాట. ఈ ఏకత్వపు పరిమితి, ఈ ఏకత్వపు పరిమితి తనకి సముద్రంలాగా మనకు వర్ణించి చెప్తున్నారు టొబయాసు. ఆ సముద్రాన్ని చూసేసరికి, ఆ ఏకత్వపు పరిమితిని చూసేసరికి, ఏంటి ఎప్పుడు నేను ఇలాంటివి చూడలేదు కదా అని అతను అనుకున్నాడు జాక్కు. కానీ వెళ్ళాలా వద్దా అని ఒక సందిగ్ధత వచ్చింది. కానీ దాటాలని అనుకున్నాడు అతను. అనుకుని అది వెళ్ళడం మొదలుపెట్టాడు ముందుకి. అలా వెడుతూ ఉండగా తనకి కొంత సమయానికి అతను ఎదురుగా ఒక పెద్ద అగ్ని కూడా రావడం మొదలైంది. అతను ఎదురుకుండా ఒక ఆ సముద్రంలో నుంచి, అంటే ఆ ఏకత్వ పరిధిలో నుంచి ఒక అగ్ని కూడా ఒక అలలాగా పైకి లేవటం మొదలైంది. అలా వెళ్ళినప్పుడు అతనికి స్థిమితంగా లేదు. ఇంకా ఏంటి ఇలా జరుగుతోంది అని అతనికి అర్థం కాలేదనమాట. ఆ ప్రయాణంలో అతనికి ఆ దారికి అడ్డంగా లేచినటువంటి ఆ బీభత్సాన్ని చూసి అతను హడిలిపోవడం జరిగింది. అప్పుడు తను వెనక్కి వెళ్ళిపోదామా, మన ఇంటికి వెళ్ళిపోదామా, అహమస్మి ఇంటికి వెళ్ళిపోదామా అని ఎన్నిసార్లు అనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే తను పరిమితి దాటి వచ్చేసాడు. ఏకత్వ పరిమితి నుంచి ద్వంద్వత్వ స్థితిలోకి వచ్చేసాడు అతను. ఎప్పుడైతే తనలో ద్వంద్వత్వం ఏర్పడిందో ఇక వెనక్కి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాడు అనమాట. అప్పుడు తను అన్వేషణలో అగ్ని కూడా ఒక ముఖ్యమైన ఘట్టం అయిపోయింది అతనికి. ఎందుకంటే తను అన్వేషించాలి అనుకున్నాడు, అనుకున్నది జరుగుతోంది. ఎలా తప్పించుకుంటాడు? దానికి దగ్గర పడే కొద్దీ దాని వేడి, సంక్షోభం అతనికి తెలుస్తున్నాయి. అంటే ఆ ద్వంద్వత్వం యొక్క ఆ తత్వాలన్నీ అతనికి అర్థమవుతున్నాయి. దాంట్లో అతను ఇమడలేకపోతున్నాడు. అందులో ఏదో సంక్షోభం ఉందని అర్థమవుతోంది. వెనక్కి వెళ్ళిపోదామని చూస్తున్నాడు, కేకలేస్తున్నాడు, నా రాజ్యాన్ని నేను తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, అయినా కూడా ఎక్కడ సాధ్యమవట్లేదు. అలా ఒక పెద్ద హడిలిపోవడం అనేటువంటి ఒక పెద్ద అనుభవం మొట్టమొదటిసారిగా అతనికి కలిగిందనమాట. అయితే మరి ఆ అగ్ని గోడకుండా వెళ్ళినప్పుడు లోపల ఏం జరిగింది జాక్కి? ఇది వెరైటీగా అనిపించింది. మొట్టమొదటిసారిగా తను కంట్రోల్ తప్పుతున్నానేమో అనిపించింది అతనికి. ఇంకా తనలోనే ఏదో రెండు ముక్కలుగా విభజించబడుతోందేమో అనిపించింది. ఎందుకంటే అతను రాజ్యంలో ఉన్నప్పుడు యువరాజుగా ఉన్నాడు. అలాంటి వాడిని ఎలా మార్చేసింది అగ్ని కూడా? తనలో ఏదో మార్పు జరుగుతోంది. తను ప్రయాణిస్తున్నప్పుడు తన మూలాన్నే కాల్చేసింది. తన మూలంలో ఏదో ఉన్నటువంటి ఆ ఉనికి ఏదో ఉందో ఆ ఉనికే బద్దలైపోయినట్లుగా అతనికి అనిపించింది. ఇవేవే తన రాజ్యంలో ఎరగడు. అక్కడ ఎప్పుడూ అపరాధన భావన లేదు అతనికి. అలాంటిది ఇక్కడ ఏదో తప్పు చేశానేమో అని మొదటిసారిగా అతనిలో భావన ఏర్పడింది. ఆ గోడ గుండా అతను పడిపోతూ ఉండగానే, తను తప్పు చేశానా అని అనుకుంటుండగానే ఆ ఆలోచనలకు ఇంకా బలం పెరిగి బాధ, భయము లాంటివి అనుభవానికి వచ్చేసరికి అతనిలో అయిష్టత ఏర్పడిపోయింది. ఏంటి నేను ఇలా చేస్తున్నాను అని తన మీద తనకే గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఇది మొట్టమొదటిసారిగా గిల్టీ ఫీలింగు అక్కడ కాంతి రూపాల్లో ఉన్నప్పుడే ఆత్మలమైన మనకి ఏర్పడింది. అలా ఉండిపోతే బాగుండును అనేటువంటి
అక్కడే ఉండిపోయానా, ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఆ అలాగా అహమస్మీ లోకంలోనే ఉండిపోవలసిందే, ఆ రాజ్యంలోనే ఉండిపోవలసిందే అని ఎంతో భావన కలిగిందనమాట. కానీ ఇంకేమీ ఉపయోగం లేదు కదా, తను కోరుకున్నాడు, తను అన్వేషిస్తూ వచ్చాడు. మనం కూడా ఆ జాక్లాగే మనందరం ఆత్మలమై ఉండి అన్వేషిస్తూ ఇలాగే వచ్చే ఆ అగ్నిగోడ అనేటువంటి ఆ ద్వంద్వత్వపు పరిధిని దాటి వచ్చిన వాళ్ళం మనందరం కూడా. ఆ ద్వంద్వత్వ స్థితిలోకి రావడమే అగ్నిగోడ దాటడం అనమాట. ఆ అగ్నిగోడ అతనిలోని ఏకత్వాన్ని ముక్కలు చేసేసింది, అంటే రెండుగా విభజించబడింది. అతని లోపల అంతర్యుద్ధాన్ని సృష్టించింది. అంటే ఏంటి, ఇది మంచి, ఇది చెడు, ఇది ఎందుకు చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా రెండుగా అతని ఆలోచనలు మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఒకటే ఆలోచన, వెళ్ళాలి, చూడాలి, చేయాలి, చేయగలను, ఇలాగ ఉండేది అతని ఆలోచన. కానీ ఇప్పుడు రెండుగా ఆలోచనలు మారిపోవడం మొదలుపెట్టాయి. అతను ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో హాయిగా సృష్టి చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడేమో దుఃఖంతో, కోపంతో, ద్వేషంతో నిండిపోయి వాటితో తను తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. తొలి సృష్టి అంచున ఆ గోడలో జాకుకి తనకి తెలియని కష్టకాలాన్ని అనుభవించాడు. నరకం అంటూ ఏదైనా ఉంటే అదే అని అనుకున్నాడు అతను. చాలా లోతుగా గాయపడ్డట్టుగా అయింది. గాయపడ్డం అంటే అక్కడ దెబ్బలు తగిలాయని కాదు, ఎనర్జీ పరంగా అతను గందరగోళం అయిపోయాడు అనమాట. ఏకత్వంలో ఉన్నప్పుడు అతడు అలా ఎప్పుడు కూడా అనుభవించలేదు, ఎరగడలాగా. అలాంటి విషయాలేమీ తనకు తెలియదు, పొందికనేది లేదు. ఇక్కడ కొంతవరకు ఎనర్జీ వినాశనం జరిగిపోయింది, అంటే అతనిలో ఎంత ఎనర్జీ ఉందో అదంతా లాస్ అయిపోయాడు. ఆ గోడ లోపల చాలా కాలం ఉండిపోయినట్లు అనిపించింది అతనికి. ఆ గోడ అతనికి వందలాది కోట్ల ముక్కలుగా చేసేసింది ఆ అగ్నిగోడ. అలా చేయడం వల్ల ఏమైందంటే ఆ అగ్నిగోడలోనే ఆ ముక్కలన్నీ కూడా వాటి ప్రకంపనన్నీ వెతుక్కుంటూ ఎప్పటికో ఎన్నో ఎంతో కాలానికి ఒకటిగా కూడుకుని ఒక చోటకి చేరి శూన్యంలోకి వచ్చి పడ్డాయి. ఆ అగ్నిగోడ దాటి ఒక శూన్యంలోకి వచ్చి పడ్డాయి. కొన్ని ముక్కలు మాత్రం అగ్నిగోడకి ఇవతల పడ్డాయి ఆవుల వైపు. ఆ అవి మాత్రం మళ్ళీ కూడుకుని అవన్నీ కూడా ఒక ముక్కగా మళ్ళీ అతుక్కున్నాయి. వాటినే ప్రజ్ఞాత్మ అంటున్నారు. అది జాక్ యొక్క ప్రజ్ఞాత్మ. ఈ జాక్ యొక్క ఆ ముక్కలన్నీ అతుక్కుని శూన్యంలో నుంచి ఒక ఏ ఎనర్జీ లేనటువంటి అసలు పరమాత్మ లోకం దాటి వేరే శూన్యంలోకి వచ్చి పడ్డాడు. ఈ ప్రజ్ఞాత్మ ఆవుల వైపునే ఉండిపోయింది. మరి మనందరికీ కూడా అదే జరిగింది ఫ్రెండ్స్. కేవలం ఇక్కడ జాక్ అంటే ఒక్క ఆత్మకే కాదు, ఇది జాక్ అంటే ఒక పేరు పెట్టారు. మన ఆత్మలన్నీ కూడా అలాగే జరిగాయి. మన ఆత్మలన్నీ కూడా ఆ ద్వంద్వత్వపు రుచి చూడడం కోసం ఆ పరమాత్మలోకపు పరిధిని దాటి, ఆ ఏకత్వ పరిధిని దాటి ఇంకా ఏదో తెలుసుకుందాము అనే జిజ్ఞాసతో మనందరం కూడా ఆ అగ్నిగోడ లాంటి ఆ ద్వంద్వత్వపు స్థితిని దాటుకుంటూ ఎన్నో సంఘర్షణలకు లోనై ఆ అగ్నిగోడలో అంటే ఆ ద్వంద్వత్వపు స్థితిలో సంఘర్షణలు పడి మనం ముక్కలు చెక్కలైపోయి మళ్ళీ ఆ ముక్కలన్నీ అతుక్కుని మనం అందరం కూడా ఒక ఏమీ లేని శూన్యంలోకి వచ్చి పడ్డాం. ఏ సృష్టి లేదు, అక్కడ ఎనర్జీ లేదు, అలాంటి చోట మనం పడ్డాం. మిగిలిన ముక్కలన్నీ కూడా మనందరికీ కూడా ప్రజ్ఞాత్మలుగా ఏర్పడి అవన్నీ కూడా అగ్నిగోడకి అవతల వైపు ఉండిపోయాయి. మరి అగ్నిగోడలో నిలబడిపోయిన ముక్కలన్నీ కూడా అలాగ రెండు రకాలుగా విభజించబడ్డాయన్నమాట. ఒక ఆత్మ ముక్కలుగా ఒక భాగంలో ఒక అగ్నిగోడకి ఇవతలు పడితే కొన్ని ముక్కలు కలిసి వేరే చోట పడ్డాయన్నమాట. ఈ వేరే చోట పడినవన్నీ కూడా మనము అక్కడ ఉండిపోయినవన్నీ ప్రజ్ఞాత్మలు అన్నమాట. మరి జాక్ ఇల్లు వదిలి వచ్చేసాక రాజు రాణి ఏంటి ఇంకా జాక్ రాలేదు అని కొంతమంది ఏంజిల్స్ని పంపడం జరిగింది. అంటే ఆ మూల విరాట్ చైతన్యం నుంచి ఏదైతే స్పిరిట్ అనేది మనం ఉద్భవింపజేసిందో ఆ స్పిరిట్ దగ్గర నుంచి కొంతమంది ఏంజిల్స్ వచ్చి ఏమయ్యాడు జాక్ రాలేదేంటా అని వెతకటానికి వచ్చారు. ఆ రాజ్యం అంచులకి అంటే ఆ సముద్ర తీరం వరకు, అంటే ఏదైతే ఏకత్వ పరిమితి అంతమవుతుందో అక్కడ వరకు వచ్చారనమాట. ఆ సృష్టి అంచుల దాకా అతను వచ్చాడని, అది అతను దాటి వెళ్ళాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఆ సృష్టి ఏదైతే పరిమితి ఉందో ఆ ద్వంద్వత్వపు ఆ స్థితిలోకి అతను వెళ్ళిపోయాడు, ఏకత్వ పరిమితి దాటేశాడనేది వాళ్ళకి అక్కడికి వచ్చాక అర్థమైంది. దానికి వాళ్ళు చాలా సంతోషించేశారు. ఎందుకంటే ఇటువంటి ప్రయాణాన్ని ఆ జాక్ ఎంచుకున్నాడు అంటే స్పిరిట్ మీద అతనికి ఉన్న ప్రేమ ఎలాంటిదో వాళ్ళకి అర్థమైంది. అందరికీ మేలు జరగాలన్న ఉద్దేశంతో అతను బయలుదేరి వెళ్ళాడని వాళ్ళు ఎంతో సంతోషించారు. మరి మనం కూడా అలాగే స్పిరిట్కి ఎంతో మంచి చేయాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఆ ఏకత్వంలో నుంచి ద్వంద్వత్వంలోకి వచ్చిన వాళ్ళము. అందుకని మనం ఏమీ తప్పు చేయలేదు, మనమేమీ కావాలని ఎవరు కూడా రాలేదు. ఆ స్పిరిట్ యొక్క ఇష్టంతోనే మనందరం వచ్చిన వాళ్ళం. మరి స్పిరిట్కి మేలు చేయడం ఏంటి, మనం ఇలా వచ్చేయడం వల్ల అని మనకు అనిపిస్తుంది కదా, అవన్నీ ముందు తెలుసుకుందాం.
చాలామంది ఏంజల్స్ ఇంకా గోడ దగ్గరే ఇప్పటికీ నిలబడిపోయి ఉన్నారట మన వైపు చూస్తూ. దాని గుండా వాళ్ళు దాటడానికి లేకుండా రాలేకుండా అక్కడే ఉండిపోయారట. అయితే దానిలో నుంచి వాళ్ళు చూడగలుగుతున్నారు. జాక్ గోడ కావల వైపున ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళు అక్కడి నుంచి చూస్తున్నారు. అతని తాలూకు చిత్రాలన్నీ కూడా ఆ గోడ మీద ప్రసారమై వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనమందరం కూడా ఆత్మలుగా బయటకు వచ్చేసినప్పుడు, అగ్నిగోడ దాటి ఆ ద్వంద్వత్వంలోకి వచ్చినప్పుడు మనల్ని అందరినీ వాళ్ళు అక్కడి నుంచి చూడగలుగుతున్నారు. కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. మరి మనకు ఒక అనుమానం రావచ్చు ఇక్కడ. జాకు అగ్నిగోడ దగ్గరికి వచ్చేసరికి అగ్నిగోడ తనలోకి లాక్కుంది కదా. మరి జాక్ను ఎంత ఘర్షణ పడి వదిలించుకుందామన్నా వదిలించుకోలేకపోయాడు. మరి ఈ ఏంజిల్స్ అతన్ని వెతకటానికి వచ్చిన ఏంజిల్స్ని ఎందుకు లాక్కోలేదు గోడ అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జాక్ తను కొత్త విషయాలు తెలుసుకోవాలి, నేను అన్నీ కూడా అన్వేషించాలి అనుకుంటూ వచ్చాడు కాబట్టి అగ్నిగోడ అతన్ని లాక్కుంది. అంటే అతని ఆలోచనే అక్కడ వాస్తవమైంది. అదే ఈ ఏంజిల్స్ ఎందుకు వచ్చారు, జాక్ గురించి వివరాలు తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి అగ్నిగోడ వాళ్ళని లాక్కోలేదన్నమాట. అక్కడ కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటి, జాక్ ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడని చూడడమే. అందుకని ఆ ఏంజిల్స్ అక్కడి నుంచి వాళ్ళు ఏది కోరుకున్నారో అదే ఆ జాక్ను చూడడము, అతను ఎక్కడున్నాడనేది చూడడము జరిగిందనమాట. అలాగే మనకి తొలి సృష్టి అంచున ఆ ద్వంద్వత్వపు అగ్నిగోడలో ఎంత ఎనర్జీ ఉండిందంటే, ఈ అనుభవంలో ఎంత తీవ్రత ఉందంటే అది అతన్ని ఒక పల్టీ కొట్టించేసింది. అక్కడ ఎప్పుడైతే అగ్నిగోడలో నుంచి అన్ని ముక్కలు ప్రకంపనలతో కలిసిపోయి ఆ శూన్యంలోకి వచ్చి ఆ మలి సృష్టి, అంటే అప్పటి వరకు ఏ సృష్టి జరగనటువంటి ఒక మహాశూన్యం ఏదైతే ఉందో, ఒక ఏమీ లేని శూన్యం అనమాట, మహాశూన్యం కాదు అది, ఏమీ లేని శూన్యం ఏదైతే ఉందో అందులోకి వచ్చి పడ్డాడు. అక్కడ మలి సృష్టి చేయాలన్నమాట. అందుకనే అందరూ కూడా ఈ ఆత్మలన్నీ మనలాంటి వాళ్ళందరం కూడా అక్కడి నుంచి మేము ఎన్నుకుని మేమందరం కూడా ఆ మలి సృష్టి చేస్తాము అని తొలి సృష్టి అయిపోయింది కదా. మరి పరమాత్మ ఏకత్వపు స్థితిలో మనం అన్నీ కూడా తొలి సృష్టి చేసేస్తాం. మళ్ళీ ద్వంద్వత్వ స్థితిలో ఉన్నప్పుడు మలి సృష్టి చేయడం కోసం మనం మళ్ళీ శూన్యంలోకి వచ్చి పడడం జరిగింది. అందుకని ఇలా అంత మార్పుకు గురవడం జరిగింది మనందరం కూడా. ఇదే జాకు కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. తొలి సృష్టిలో ఉండగా జాకు తను స్పిరిట్ కన్నా వేరు అనే భావనలో ఎప్పుడు కూడా పొరపాటును కూడా లేడు. అంటే స్పిరిట్తోనే నేను ఉన్నాను, స్పిరిట్ నేను ఒకటే అనేటువంటి అద్వైత స్థితిలో ఉన్నాడు. అలాగే మళ్ళీ అగ్నిగోడ దాటొచ్చేసరికి అతనిలో తప్పు చేశానన్న భావన కలిగింది. తను ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి చేరుకోవాలని తాపత్రయం, స్పిరిట్ నుంచి తను వేరైపోయానన్న భావన, అదే ద్వైతం అన్నమాట. అంటే స్పిరిట్ వేరు నేను వేరు అనే స్థితి వచ్చేసింది ఇక్కడ. ఆ స్పిరిట్ నుంచి నేను విడిపోయాను, ఇప్పుడు స్పిరిట్ వేరు నేను వేరు, అప్పటివరకు స్పిరిట్తో కలిసి ఉన్నాను, అది అద్వైతం, ఇది ద్వైతం, అంటే ద్వైత స్థితిలోకి వచ్చేసాడనమాట. అన్నే మొదటిసారిగా అలా ఫీలింగ్ మొదలెట్టాడు. ఈ ద్వైత భావన జాక్ మనసులో ఉంది కానీ స్పిరిట్కి లేదు. స్పిరిట్లో ఎక్కడ కూడా మార్పు లేదు. స్పిరిట్కి నా నుంచి విడిపోయాడనే భావన లేదు. ఎందుకంటే స్పిరిట్కి తెలుసు, స్పిరిట్ ఎప్పుడు జాక్కి చూసుకుంటూనే ఉన్నాడు, తనతో అనుసంధానమయ్యే ఉన్నాడు. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా స్పిరిట్ నుంచి దాటి రాలేదు, స్పిరిట్తోనే మనం కలిసి ఉన్నాము. కానీ మనం అనుకుంటున్నామంతే మనం దేవుడికి దూరం అయ్యాము అని. కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ అలా అనుకోవట్లేదు. దేవుడు అంటే స్పిరిట్ అన్నమాట. ఎవరైతే ఆత్మల్ని మనల్ని అందరినీ కూడా సృష్టించారో ఆ స్పిరిట్ మనల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోలేదు, తనతోనే ఉన్నాము అని ఆయన అనుకుంటున్నారు. అయితే ఇదేది పొరపాటున అనుకోకుండా జరిగింది కూడా కాదు. స్పిరిట్తో అతను ఒప్పందం చేసుకున్నాడు, అన్వేషకుడిగా ఉంటానని, అలాగే గోడ కవతల వైపు ఉన్న శూన్యంలోకి వచ్చి పడతానని, అక్కడ ఏంటో తెలుసుకుంటానని అతను స్పిరిట్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం ఏంటి అని మనకు సందేహం కలుగుతుంది. మరి జాక్ ప్రతి కదలిక కూడా అతనికి ఆమోదమే స్పిరిట్కి. నిజం చెప్పాలంటే మనకు ఎలాంటి సంకల్ప స్వేచ్ఛ లేదు. ఎలా నడవాలో అలా నడవడం తప్ప మనకు స్వేచ్ఛ అంటూ ఏం లేదు. స్పిరిట్ తాను స్వయంగా ఈ ప్రకంపనలన్నీ కూడా తను దిగి అనుభవించలేడు. అందుకని తను దిగి అనుభవించలేడు కనుక ఆ స్పిరిట్ జాక్ని తొలి సృష్టి నుంచి మలి సృష్టికి పంపించడం జరిగింది. అంటే ఇదంతా కూడా పరమాత్మ ఇష్టంతోనే, ఆ స్పిరిట్ ఇష్టంతోనే జరిగింది. మనమందరం కూడా అలాగే ఆ స్పిరిట్ ఇష్టంతోనే మనం ఆ శూన్యంలోకి వచ్చి పడ్డాము. అలా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే స్పిరిట్ ఆమోదం పొందని ఏ పనిని కూడా మనం ఎవ్వరం కూడా చేయలేదు. అలాగే జాక్ కూడా ఎప్పుడు అలా చేయలేదు, అది సాధ్యం కాదు. ఎలాగంటే దీనికి ఒక ఉదాహరణగా ఏదైనా పని మీద వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళడం, కలవలసిన వాళ్ళని కలవటం, ఇవన్నీ కూడా మనం అక్కడ పని పూర్తి చేసుకురావడం, వీటిల్లో మనకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు.
అది మన ఆఫీసర్ ఎలా చెప్తే మనం అది చేయాల్సిందే. కానీ మన ఇంటి నుంచి స్టేషన్కి ఆటోలో వెళ్ళాలా, రిక్షాలో వెళ్ళాలా, టూ వీలర్ మీద వెళ్ళాలా, ఇది మన ఇష్టం. అలా అక్కడ వరకు మనకు స్వేచ్ఛ ఉంటుంది. అలాగే రైలు ఎక్కినప్పుడు ఆ ట్రైన్లో మనం ఏ బెర్త్ ఉన్నా మార్చుకోవచ్చు. వాళ్ళు తీసిన ఆఫీసర్ మన కోసం ఆఫీస్ వాళ్ళు తీసిన బెర్త్ ఉండొచ్చు. ఆ బెర్త్ను కావాలంటే మనకు వీలుగా ఉండేలాగా ఏదైనా లోయర్ బెర్తో అప్పర్ బెర్తో లేకపోతే ఇంకొక దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు నా అక్కడ బెర్త్ మనం కావాలంటే మార్చుకోవచ్చు. అవన్నీ కూడా మనకు స్వేచ్ఛ ఉంటుంది. అంటే అసలు పనికి ఆటంకం కలగనంత వరకు మనకి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. అలాగే మనం స్పిరిట్ పని మీద వచ్చాం ఇప్పుడు, అందుకని స్పిరిట్ పని మీద వచ్చినప్పుడు స్పిరిట్ యొక్క స్వేచ్ఛతోనే మనం స్పిరిట్ యొక్క ఇష్టంతోనే మనల్ని పంపించడం జరిగింది. అసలు జాక్ని సృష్టించడంలోనే జ్ఞానదృష్ట ప్రోగ్రామింగ్ జరిగిపోయింది. అంటే మనందరం కూడా ఆత్మలుగా కోటానుకోట్ల ముక్కలుగా అక్కడ విభజించబడినప్పుడే జ్ఞానదృష్టతో ప్రోగ్రామింగ్ జరిగిపోయింది. ఆయన అక్కడ ఎప్పుడైతే నేను ఎలా ఉంటాను అని అనుకున్నారో అదే ఒక జ్ఞానానికి సంబంధించింది కదా. నేను ఎలా ఉంటాను అనుకున్నది ఒక జ్ఞానాన్ని తెలుసుకోవటం. అలా ఎప్పుడైతే ఆ స్పిరిట్ అనుకున్నాడో, ఆ ఒరిజినల్ దేవుడు అనుకున్నాడో తనని తెలుసుకోవాలని, ఆయన నుంచి కదా మనందరం కూడా కోటానుకోట్ల ముక్కలుగా విభజించబడి వచ్చిన వాళ్ళం. మరి ఆ కోరిక నుంచే కదా, ఆ తృష్ణలో నుంచే కదా మనం ఈ సృష్టి మొదలైంది. మరి కనుక జాక్ ఏం చేసినా కూడా దానికి అనుభవసారం ఆ స్పిరిట్కి అందుతూ ఉంటుందన్నమాట. లైవ్ టెలికాస్ట్ లాగా మనం ఇక్కడ ఏం చేస్తుంటే అది స్పిరిట్కి అందుతూ ఉంటుంది వెంటనే. స్పిరిట్ జ్ఞానతృష్ణే జాక్ను నడిపిస్తోందని కూడా మనం అనుకోవచ్చు. ఏదో కొత్తగా నేర్చుకుందామనుకుంటూ బయలుదేరాడు. ఆ కొత్తది ఏంటో అతనికే తెలియదు, స్పిరిట్కే తెలియదు. ఆ కొత్తదనాన్ని మనం ఇప్పుడు ద్వంద్వత్వం అంటున్నాం. ఏదైతే నేర్చుకోబోతున్నాడో దాన్నే మనం ఇప్పుడు ద్వంద్వత్వం అంటున్నాము. అది స్పిరిట్కి తెలియదు, ఈ జాక్కి తెలియదు. అంటే మనకి కూడా అప్పుడు ఏమీ తెలియకుండానే మనం ఇలాగే మనమందరం జాక్లాగే ఆ శూన్యంలోకి వచ్చి పడ్డాము. మరి అప్పటి వరకు అనన్యంగా ఉన్నది కాస్త అన్యమైపోయింది. అంటే ఆ ద్వంద్వత్వంగా మారిపోయింది. ఏకత్వం వల్ల ద్వంద్వత్వంగా మారిపోయింది. ద్వంద్వత్వం ఎక్కడి నుంచి ఏర్పడింది? ఏకత్వం ఉన్నటువంటి సృష్టి మూలం నుంచి ద్వంద్వత్వం ఏర్పడింది. ద్వంద్వత్వం అనేది ఎక్కడ విడిగా ఏమీ లేదు, ఆ ఏకత్వం లోపలే ద్వంద్వత్వం ఉంది. ఉదాహరణగా మనల్నే తీసుకుందాం. అపరిపక్వ దశలో ఉన్నప్పుడు మనకు బుద్ధి పుట్టినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడికి తోచినట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఏదో ఆడుకుంటాడు, పాడుకుంటాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, బొమ్మలతో అడుగుతాడు, ఆడుకుంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వాడు బొమ్మలతో మాట్లాడుతూ కూడా ఉంటాడు, జంతువులతో మాట్లాడుతూ ఉంటాడు, అలా తనకు తోచిందల్లా చేస్తూ ఉంటాడు. అలా ఎప్పుడు ఏ బుద్ధి పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అనుభవం పెరిగే కొద్దీ కూడా, పరిపక్వత ఏర్పడే కొద్దీ మనలోకి మనం చూసుకోవడం మొదలుపెట్టి ఒక్కో గుణం మనకు అర్థమవుతుంది. ఓహో ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, ఇలా రోడ్డుకు అడ్డంగా పరిగెట్టకూడదు, ఇలా అన్నీ కూడా అర్థమవుతాయన్నమాట. అలా పరిపక్వత పొందే కొద్దీ అనుభవాల సారం ద్వారా ఏ అనుభవాలు అయితే చూస్తూ ఉంటాము ఆ అనుభవాల ద్వారా మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే అంతర్ముఖంగా ఉంటామో అప్పుడు ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట, మన గుణాలని. అంటే ఇప్పుడు అంతర్ముఖంగా ఉండాల్సిన సమయమే ద్వంద్వత్వము. ద్వంద్వత్వంలోకి మనం ప్రవేశించామంటే అంతర్ముఖలం అవ్వాలి. బాహ్య సృష్టి అయిపోయింది, ఇప్పుడు ద్వంద్వత్వ సృష్టిలోకి వచ్చాము మనం. అంటే ద్వంద్వత్వంలోకి వచ్చాము అంటే మనం అంతర్ముఖం అవ్వాల్సిన సమయం ఇది. ఇదే విధంగా ఏకత్వంలో ఉన్నప్పుడు మనకి చేయాలనిపించిన దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయామే తప్ప దాని గురించి మనం లోతుగా ఏనాడో ఆలోచించలేదు. ఆలోచించగలిగిన పరిస్థితి కూడా మనకు అప్పట్లో లేదు. ఆలోచన బయలుదేరేది వెంటనే మనకు అక్కడ అన్నీ కూడా చేసేసుకునే సృష్టి జరిగిపోతూ ఉండేదన్నమాట. అగ్ని కూడా మనకు ఎంతో దోహదపడింది. అగ్ని కూడా అంటే ద్వంద్వత్వ స్థితి. ఈ ద్వంద్వత్వ స్థితిలో ఉన్నది ఏంటంటే మనల్ని ముక్కలు చేసేసే గుణం ఉంది. అంటే మనల్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉండనివ్వకుండా రెండు ముక్కలుగా చీల్చేసింది. ప్రతిదాన్ని రెండు ముక్కలు చేసింది. అలా ఎన్నింటిని చీల్చగలిగితే అన్నింటిని రెండుగా చీల్చేసింది. ఈ ఏకత్వంలోనే ద్వంద్వత్వం కూడా ఉంది. కందిగింజ బయటికి కందిగింజలాగా కనిపిస్తుంది కదా, దాన్ని విడదీస్తే అదే రెండు పప్పు బద్దలుగా అవుతాయి. అంటే దాంట్లో ఏకత్వం ఉంది, ఆ ఏకత్వమే ద్వంద్వత్వం అయింది. అంటే ఒక ఏకత్వంలోనే ద్వంద్వత్వం అన్నది అని మనకి అర్థమైంది. మరి ఈ చీల్చే కార్యానికి అగ్నిగోడ అనేటువంటిది సింబాలిక్గా చెప్పబడింది అనమాట. అంటే ద్వంద్వత్వం అదే. యావత్ సృష్టిని ప్రభావితం చేసే ఏ సరికొత్త ట్రెండ్ అయినా కూడా ఎప్పుడు మూలంలోంచే బయలుదేరుతుంది. మూలంలో నుంచి అంటే ఆ పరమాత్మ, అసలైన మూల పరమాత్మ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. అలాగ కనుక ఇప్పుడు చీలిక కూడా అక్కడే ఏర్పడింది. ఈ ద్వంద్వత్వపు చీలిక కూడా మన ఒక్కళ్ళల్లోనే కాదు, అక్కడ పరమాత్మలో కూడా ఆ చీలిక ఏర్పడింది. సృష్టిని అడుబొడ్డిన ఏర్పడిన ఈ చీలిక ఎనర్జీ అలలు అలలుగా సృష్టి అంతటా వ్యాపించడం మొదలుపెట్టింది.
మొత్తం సృష్టి అంతా వ్యాపించింది, అన్నింట్లోకి వ్యాపించసాగింది. చాలా కాలం అలా వ్యాపిస్తూ వ్యాపిస్తూ చివరికి తొలి సృష్టి అంచుల దాకా వచ్చేసిందిట. అంటే పరమాత్మ లోకపు పరిధి, ఏకత్వ పరిమితి, పరిమితి ఎక్కడ వరకు ఉందో ఆ పరిమితి వరకు వచ్చేసింది. ఈ వేర్పాటు అలలు చైతన్యం పదార్థాల్లోకి వెళ్ళడం, ఆలోచనలు ఎనర్జీలు రెండుగా చీల్చేసాయి. అప్పుడు జాక్ లాంటి ఆత్మల మీద మనం మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ ద్వంద్వత్వంలోనే దిగిపోయి మన పని ప్రారంభించాం. మరో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.